ప్రజలకు మంచి జరిగితే చూసి ఓర్చుకోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే అన్నారు పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్రావు. వాలంటీర్ వ్యవస్థను ఈసీ ద్వారా ఆపడం దుర్మార్గమన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వాలంటీర్ వ్యవస్థపై ఈసీ పునరాలోచన చేయాలన్నారు. ఒకటి సంతకం పెడితే కలెక్టర్ సంతకం పెట్టి వాళ్ళ మీ అనుచరులకి మీరు స్కీములు ఇవ్వటం కానీ ఏది ఇచ్చినా కూడా ఇది వాస్తవా లేకపోతే మరి వాలంటీర్ వ్యవస్థ మరి ప్రతి ఇంటికి తిరిగి అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో వచ్చే విధంగా చేయటం స్వార్థమా? ఒకసారి ఆలోచన చేయండి. నేను వచ్చిన కొత్తలో మరొకసారి మీకు చెబుతున్నా, ప్రతి ఇంట్లో ఫెన్షన్ లేదని చెబుతున్నారు, ప్రతి ఇంట్లో సంక్షేమం అందలేదని చెబుతున్నారు. మరి ఈ రోజున ఎలా రండి, మీరు ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు రండి, ఏ ఇంట్లో అందలేదో నేను దమ్ముంటే మీరు రండి, మీ తెలుగుదేశం వెళ్ళకెళ్దాం. మరి ఏ ఇంట్లో సంక్షేమం అందలేదో ఏదన్నా ఎక్కడన్నా ఒక టెక్నికల్ పాయింట్ తప్పితే ఎక్కడన్నా సంక్షేమం ఆగిందా, రైతు భరోసా ఆగిందా, జేయూత ఆగిందా, ఈబీసీ నేస్తం ఆగిందా, అమ్మఒడి ఆగిందా, ఫీజు రీయింబర్స్ ఆగిందా, ఆరోగ్యశ్రీ ఆగిందా, రండి దమ్ముంటే మీ తెలుగుదేశం నాయకులు రండి, నా ఏమంటారు రండి చూపిస్తాను. మీ ప్రభుత్వంలో ఏం రాలేదు ఉదాహరణ చెప్పనా? నేను వచ్చినప్పుడు మా ప్రభుత్వం వచ్చే రోజుకి 32 లక్షలు పెన్షన్లు, ఈ రోజు 64 లక్షలు పెన్షన్లు ఎట్లా పెరిగినాయి? గత 40-30 సంవత్సరాల నుంచి 32 లక్షలు అయితే ఇప్పుడు మరి 5 సంవత్సరాల్లో 32 లక్షలు పెన్షన్.